డియర్ స్టూడెంట్స్, నిన్న మీకు టూ వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో టైప్స్ చెప్పాను కదా, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ అని. టేబుల్ చూడండి, కంపారిజన్ ఆఫ్ రేషియోస్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే అవేమో త్రీ టైప్స్. వాళ్ళు చెప్పిన ఒక ఎక్స్ప్రెషన్లో వచ్చిన కాన్సిస్టెంట్, ఇన్కాన్సిస్టెంట్, కాన్సిస్టెంట్ అంటాం. సొల్యూషన్, యూనిక్యూ సొల్యూషన్ అంటే వన్ సొల్యూషన్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, సొల్యూషన్ లేకపోతే ప్యారలల్ లైన్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటే అండ్ కాన్సిస్టెంట్ లైన్స్ అంటాం. ఇవి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటాయి. ఫస్ట్ వన్ సొల్యూషన్, సెకండ్ వన్ ప్యారలల్ లైన్స్ నో సొల్యూషన్, థర్డ్ వన్ కోయిన్సిడెంట్ అంటే కోయిన్సైడ్ అయిపోయినాయి అనమాట. టూ లైన్స్ కూడా టూ ఈక్వేషన్స్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఇలా కోయిన్సైడ్ అయిపోతుంది, అంటే వీటిని కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం. టేబుల్ నోట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. చెక్ గ్రాఫికల్లీ వెదర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎక్స్ ప్లస్ 3y ఈజ్ఈక్వల్ టు 6 అండ్ 2x మైనస్ 3y ఈజ్ఈక్వల్ 12 ఈజ్ కన్సిస్టెంట్. ఇఫ్ సో సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ. ఈ ఈక్వేషన్ కన్సిస్టెంటా అన్నాడు. కన్సిస్టెంట్ అవ్వాలంటే దీనికి సొల్యూషన్ రావాలి. లేదా ఒక సొల్యూషన్ ఉండొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటేనేమో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటే అది కన్సిస్టెంట్ అవుతుంది, కోయిన్సిడెంట్ లైన్స్ అంటారు. ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఏమవుతాయి అన్నది మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే వీటికి మనము సొల్యూషన్స్ కట్టుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ 3y ఈజ్ఈక్వల్ టు 6. దీన్ని వై కరెక్ట్గా రాసామనుకోండి, వై ఈజ్ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్ బై 3 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ మనం ఏదైనా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూ రాబట్టచ్చు. ఎక్స్ 0 పెట్టామనుకోండి, ఫస్ట్ చూడండి, వై ఈజ్ఈక్వల్ 6 మైనస్ ఎక్స్ బై 3. ఎక్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 0/3, అంటే 6/3 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ వై మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి కావాల్సిన పాయింట్స్ 0, 2 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 3 పెట్టారనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్, ఎక్స్ ప్లస్లో 3 పెడతారు, 6 మైనస్ 3/3. 6 మైనస్ 3 ఈక్వల్ టు 3/3 ఈక్వల్ టు 1. అంటే త్రీ ఎక్స్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే y 1 వచ్చింది. సో దిస్ ఈజ్ 3-1 పాయింట్. నెక్స్ట్ ఎక్స్ 6 తీసుకున్నాం, 3 మల్టిపుల్స్ తీసుకున్నాడు, ఎందుకంటే బై 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ చేయడానికి. థర్డ్ వన్, థర్డ్ లైన్ చూడండి, వై ఈజ్ఈక్వల్ 6 మైనస్ 6/3, అంటే 0/3 ఈజ్ఈక్వల్ 0. అంటే ఎక్స్ వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చింది వై. అలాగే 9 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 6 మైనస్ 9/3, 6 మైనస్ 9 అంటే -3/3 ఈజ్ఈక్వల్ టు -1, అంటే 9-1. ఎక్స్ 9 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ వచ్చింది లాస్ట్ వన్. ఇది గ్రాఫ్లో ఫస్ట్ ఈక్వేషన్ కాదు, ఇచ్చిన ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్కి మనం కట్టుకున్న పాయింట్స్. అలాగే సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 2x-3y ఈజ్ఈక్వల్ టు 12. దీనికి మనం సొల్యూషన్స్ పెడదాం. సాల్వ్ చేసి సొల్యూషన్స్ పెట్టాలంటే వైని కరెక్ట్గా మార్చుకోవాలి. వైన్ కరెక్ట్గా మార్చిస్తే ఏమవుతుంది, వై ఈజ్ఈక్వల్ టు 3y తెచ్చేస్తే 2, 3 అటు పక్క తీసుకెళ్ళాలి. వై ఈజ్ఈక్వల్ టు 2x-12/3 అనమాట. ఇందులో ఎక్స్ వాల్యూస్ మన ఇష్టం, బై 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అవ్వకపోతే ఈజీగా అవుతుంది కాబట్టి దీనికి కూడా 3 మల్టిపుల్స్ తీసుకున్నాం మనం. ఎక్స్ బదులు ఫస్ట్ ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేశాడు. 2x-12లో ఎక్స్ బదులు 0 పెడితే ఎంత అయింది, 2 0 0 -12/3. 12 3 4 టైమ్స్ పోయింది, మైనస్ ఉంది కాబట్టి -4, అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0-4 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 3 సబ్స్టిట్యూట్ చేశాడు, 3 పెడితే ఎక్స్ బదులు 2 × 3-12/3, అంటే -6/3 ఈజ్ఈక్వల్ టు 3 3-6లో 2 టైమ్స్ పోతుంది, -2. అది ఎక్స్ 6 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2 × 6-12 12-12 = 0/3 ఈజ్ఈక్వల్ 0 వచ్చింది. ఇక్కడ 6కి 0 వచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్ కూడా 6కి 0 వచ్చింది. సో ఈ రెండింటికి సేమ్ సొల్యూషన్ ఏమైంది, 6 0 అయింది. కాబట్టి ఈ రెండు లైన్స్ కూడా 6 0 అనే పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ థర్డ్ వన్, 9 సబ్స్టిట్యూట్ చేశాడు, 2 × 9
మైనస్ 12/3 ఈజ్ ఈక్వల్ టు 6/3 ఈజ్ ఈక్వల్ టు అంటే 9/2 థర్డ్ పేర్. ఇప్పుడు ఈ రెండు పేర్స్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయటం చూద్దాం. ఫస్ట్ ఈక్వేషను 0/2 పెట్టారు చూడండి, 0/2 3/1 6/0 9-1 ఇవన్నీ కలిపితే ఫస్ట్ ఈక్వేషన్ మన గ్రాఫికల్గా ఒక లైన్ ఫామ్ అయింది, ఎక్స్ ప్లస్ 3y-6కి ఈ లైన్. నెక్స్ట్ 0-4 3-2 చూడండి, 0 తిన్నగా -4 3 తిన్నగా -2 6 0 9 2 ఈ పాయింట్స్ అన్నీ కలిపితే ఇంకొక లైన్ వచ్చింది, వెర్టికల్గా 2 లైన్స్ వచ్చినాయి చూడండి, క్రాస్గా వచ్చినాయి 2 లైన్స్ వెర్టికల్ కాదు క్రాస్. ఇప్పుడు 2 లైన్స్ ఎక్కడ టచ్ అయినాయి మనకి, 6/0 వద్ద ఈ 2 ఇంటర్సెక్ట్ అయినాయి. కాబట్టి దీని సొల్యూషన్ ఏంటి, 6/0 అంటే 1 సొల్యూషన్ వచ్చింది, అంటే ఇది యూనిక్వి సొల్యూషన్. కాబట్టి ఇది కాన్సిస్టెంటే అవుతుంది, సొల్యూషన్ లేకపోతే ఇన్కాన్సిస్టెంట్, సొల్యూషన్ ఉంది కాబట్టి కాన్సిస్టెంట్. ఆ లెక్కలో మనం చూపించమంది ఈజ్ కాన్సిస్టెంట్ అన్నాడు, బెస్ట్ ఇట్ ఈస్ కాన్సిస్టెంట్ అని రాస్తాము చూడండి. బోత్ లైన్స్ ఇంటర్సెక్ట్ యాట్ 6/0, సో ద సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కాన్సిస్టెంట్. ఇది మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, అర్థమైందా?